హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మరొక కొత్త టాపిక్తో వచ్చామండి. టాపిక్ ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య వచ్చిందండి. అందులో ఆదివారం కాబట్టి శ్రీశైలంలో హెవీ పబ్లిక్ పెరిగిందండి. ఆ విజువల్స్ అనేవి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎంత హెవీగా అంటే అంత హెవీగా పెరిగిందండి. అలాగే దర్శనం టైమింగ్స్ కూడా ఇప్పుడు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఈరోజు శ్రీశైల దేవస్థానంలో హెవీగా పబ్లిక్ ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇదంతా కూడాను సర్వదర్శనంది అండి. అంటే ఫ్రీ దర్శనం ఇక్కడ నుండే వెళ్తారండి. కనీసం అంటే సర్వదర్శనంకి ఈరోజు దగ్గరగా 5 గంటలు సమయం అలాగా పట్టే అవకాశం ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న ఈ పబ్లిక్ అంతా కూడాను శీఘ్ర దర్శనం టికెట్స్ కోసము ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారండి. ఇక్కడ కూడా పబ్లిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది, చూస్తున్నాం కదండి. ఈ క్యూ లైన్ మొత్తము శీఘ్ర దర్శనం టికెట్స్ కోసమే వెయిటింగ్. అలాగే అమావాస్య సందర్భంగా ఈరోజు భక్తులు అత్యధిక సంఖ్యలో అభిషేకాలు, స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన, అలాగే చండీ యాగం ఇవన్నీ కూడాను ఎంతోమంది భక్తులు ఈరోజు జరిపించుకుంటూ ఉన్నారండి. చాలా సంవత్సరాల తర్వాత వచ్చే ఈ అమావాస్య, అందులో ఆదివారం కాబట్టి ఈరోజు శ్రీశైలంలో హెవీగా పబ్లిక్ ఉందండి. మనం ఇక్కడ చూస్తున్నాం కదండి, చూడండి ఎంత పబ్లిక్ అనేది. ఇక్కడ క్రౌడ్ అయితే బాగా ఫుల్గా ఉందండి. ఒకసారి గమనించినట్లయితే మీరందరూ ఇక్కడ చూడండి బాగా. ఎంత హెవీ అంటే అంత హెవీ అండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇక్కడే టికెట్స్ మొత్తం కూడాను ఇక్కడే ప్రొవైడ్ చేస్తారండి. చూడండి మనకి ఇప్పుడు రైట్ సైడ్లో ఇక్కడ క్యూ లైన్ వెళ్తుంది కదండి, చూడండి. ఇదంతా కూడాను సర్వదర్శనం అండి. సర్వదర్శనానికి ఈరోజు భారీగా పబ్లిక్ అనేది ఉన్నారండి. ఇక్కడ చూస్తున్నట్లయితే క్యూ లైన్లలో కూడాను మనకి ఇక్కడ పబ్లిక్ చూడండి ఎలాగ వెళ్తూ ఉన్నారో శ్రీశైల దేవస్థానంలో. హెవీ పబ్లిక్ అండి ఈరోజు అయితే. మొత్తానికి శ్రీశైలంలో చాలా పబ్లిక్ ఉందండి. డ్యామ్ గేట్స్ కూడా ఓపెన్ లేవు. వరద ప్రవాహం అనేది తగ్గడంతో శ్రీశైల డ్యామ్ కూడా ఓపెన్ లేదండి. కానీ ఈరోజు ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీశైలంకి అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారండి. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి శీఘ్ర దర్శనం క్యూ లైన్ ఉందండి. ఇక్కడే ఇక్కడ కూడా హెవీగా పబ్లిక్ ఉన్నారు, చాలా పబ్లిక్ ఉన్నారండి. ఇక్కడ చూడండి వీళ్ళంతా కూడాను ఇక్కడ శీఘ్ర దర్శనం లైనేనండి. ఈ ప్రక్కనే మనకు కనిపిస్తూ ఉంది కదా, అదంతా కూడాను ఎంత హెవీగా అంటే అంత హెవీగా ఉన్నారండి ఈరోజు పబ్లిక్ శ్రీశైలంలో. శీఘ్ర దర్శనానికి మనకు ఇంత లేదన్నా కూడాను మ్యాక్సిమము 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి ఇవాళ. అలాగే మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ అతిశీఘ్ర దర్శనం క్యూ లైన్ ఉందండి. అతిశీఘ్ర దర్శనం లైన్ కూడా అలాగే హెవీగా పబ్లిక్ ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా రైట్ సైడ్, ఇక్కడ పబ్లిక్ వెళ్తూ ఉన్నారు ఆ లైన్ అండి. అతిశీఘ్ర దర్శనంకి కూడా 2 నుండి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి ఈరోజు. ఇక్కడ మనం చూస్తున్న ఈ లైన్ ఏనండి. ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఇక్కడ ఫ్రీ దర్శనం అంటే సర్వదర్శనం దగ్గరికి వచ్చేసాం మనము. అలాగ వెయిటింగ్లో ఉన్నారండి. ఇక్కడ అనేది చెకింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే టెంపుల్లోకి మొబైల్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ ఏవి అలౌ లేదండి టెంపుల్లోకి. ఇక పబ్లిక్ అనేది కొద్దిగా హెవీగా అయితే ఉందండి శ్రీశైలంలో ప్రస్తుతానికి. ఇక్కడ మనం చూస్తున్న ఈ విజువల్స్లలో కూడా ఎక్కడ చూసినా పబ్లిక్ అలాగే నిలబడిపోయారండి హెవీగా. ఎంత హెవీగా అంటే అంత హెవీగా. అలాగే ఈరోజు సాయంత్రం 5:30కి బయలు వీరభద్ర స్వామికి విశేషార్చనగా
అభిషేకం అనేది దేవస్థానం తరపున చేస్తున్నారండి, పరోక్ష సేవ అనేసి. అందులో కూడా చాలామంది ఈరోజు దగ్గర దగ్గరగా 1000 మంది ఆ పరోక్ష సేవలో పాల్గొననున్నారండి. ఎందుకంటే ఆదివారం కాబట్టి అమావాస్య, అందులో స్వామి అమ్మవార్లకి అలాగే అభిషేకాలు జరిపించుకుంటూ ఉన్నారు, అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకుంటూ ఉన్నారు, చండీ యాగము, ఇలాగ ప్రతి ఒక్క సేవ కూడాను పబ్లిక్ అనేది ఫుల్గా ఉందండి. ఈరోజు సాయంత్రం 5:30కి మీకు వీరభద్ర స్వామి అభిషేకం అనేది ఉంటుందండి. ఇది మీరు శ్రీశైల టీవీ లైవ్, అందులో కూడా మీరు చూడొచ్చండి. లైవ్ జరుగుతుంది, లైవ్ కార్యక్రమాన్ని మీరంతా కూడాను చూడొచ్చు. ఆ లైవ్లో పబ్లిక్ కూడా అలాగే, ఇక్కడ బిజినెస్ కూడా అలాగే ఉందండి. ఇక్కడ చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీశైల దేవస్థానంలో ఈరోజు హెవీగా పబ్లిక్ ఉందండి. ఎంత హెవీగా అంటే అంత హెవీగా ఉంది. ఆ విజువల్స్ కూడా మీరు కూడా చూసారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని శ్రీశైలం అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.